పూజార్ల కోసం వెతుకుతున్నారా? ఇక నుండి అవసరం లేదు. పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ఈ 2024 సంవత్సరంలో అసలు ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాల గురించి మనం తెలుసుకున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం గురుగారు. ఇప్పుడు మనకి 2024 సంవత్సరంలో అసలు కన్యారాశి వారికి అండి ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. 2024లో కన్యారాశి వాళ్ళకి మనం గ్రహస్థితులన్నీ కూడా మనం పరిశీలన చేసినట్లయితే ప్లానటరీ యొక్క పొజిషన్ అంతా కూడా చూస్తే ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడ్డే ఫలితాలు అంటారు. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. కన్యారాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా వాళ్ళకి 6వ స్థానంలో శని యొక్క సంచారం, 7వ స్థానంలో రాహు, 8వ స్థానంలో గురువు యొక్క సంచారం. అంటే ఏప్రిల్ 30వ తారీఖు వరకు ఉంటుంది. తర్వాత 9వ స్థానంలో గురువు యొక్క సంచారం అనేది ఉంటుంది. అలానే వాళ్ళకి జన్మంలో కేతు యొక్క సంచారం. ముందుగా మనం రవి, బుధ, శుక్ర కుజగ్రహాలు అనేవి కూడా, కుజుడు ప్రత్యేకంగా 45 రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి మరొక రాశి మారుతాడు. అలా రవి, బుధ, శుక్రగ్రహాలు 30 రోజులకి ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాడు. మారుతూ ఉండగా గ్రహస్థితి యొక్క మరి ప్లానటరీ యొక్క పొజిషన్ ఏ విధంగా ఉందో మనం చూస్తే, ముఖ్యంగా కన్యారాశి వాళ్ళకి 6వ స్థానంలో శని యొక్క సంచారం వల్ల అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే 6వ స్థానంలో శని వల్ల అనుకున్న పనులన్నీ కూడా నెరవేరటం, విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగం వాళ్ళకి విశేషమైన ధనలాభం కలిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ఆర్థిక సంబంధాలు అనేవి మెరుగుపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఎకనామిక్ గ్రోత్ అనేది ఉండే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఏదైనా సరే ఒక ఉద్యోగం కానీ వ్యాపారం చేస్తున్న వ్యక్తులకు కానీ నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. అలానే ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే 6వ స్థానంలో 6వ స్థానంలో శని యొక్క సంచారం వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే జన్మంలో కేతు ఉన్నా కూడా ఆరోగ్యపరంగా చిన్న చిన్న మార్పులు జరిగినా కానీ షష్టమ స్థానంలో ఉన్న శని యొక్క సంచారం వల్ల ఆర్థిక సంబంధాలతో పాటు ఆరోగ్యం కూడా కొంత మెరుగుపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. హెల్త్ ఈజ్ గ్రేట్ లక్, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. అంటే ఆరోగ్యం బాగుంటేనే మనం పనిచేయడానికి వీలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి షష్టమంలో ఎప్పుడూ కూడా శని మంచివాడు. అంటే ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. అంటే 3, 6, 11వ స్థానంలో శని మంచివాడని శాస్త్రం చెప్తుంది. కాబట్టి జ్యోతిష్ శాస్త్రంలో 6వ స్థానంలో శని యొక్క మంచి ఫలితం జరిగే అవకాశం ఉంటుంది. గృహ నిర్మాణం చేపట్టే అవకాశం ఉంటుంది. ఆర్థిక సంబంధాలు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలానే ఇక్కడ వీడకి 8వ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఏప్రిల్ 30వ తారీఖు వరకు కూడా ఏ డబ్బులు కూడా ఏమైనా సరే మనీ అనేది ట్రాన్సాక్షన్ చేయకూడదు. అంటే ఇచ్చిపుచ్చుకోవటాలు, లావాదేవీలు కానీ నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు. అంటే ఏప్రిల్ 30 లోపల 2024, అంటే మే 1వ తారీఖు నుంచి 9వ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. ఆర్థిక లావాదేవీలతోటి ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలానే బంగారు ఆభరణాలు, దుస్తులు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే వివాహ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అయ్యేది మనకి మే 1వ 2024 నుంచి వివాహ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. ఎందుకంటే గురువు అక్కడ మంచివాడు. 9వ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక సంబంధ విషయాల్లో కానీ వివాహ ప్రయత్నాలు కానీ సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలను కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అలానే ఇక్కడ గురువు వల్ల చాలా బాగుంటుంది. కాబట్టి కేతు వల్ల ఏం జరుగుతుందంటే ప్రయాణాలు చేసేటప్పుడు కొంత అతివేగం అనేది పనికిరాదు. అంటే సముద్రస్థానం కానీ, నదీ స్థానం విషయంలో కానీ, ప్రయాణాలు చేసేటప్పుడు కానీ బంధువులతోటి చాలా సహనంగా వ్యవహరించాలి. అంటే బంధువులతోటి కానీ, మిత్రులతోటి కానీ, మనకు ఎవరైతే ఇంటి పక్కన వాళ్ళతో కానీ, ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో, వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో, వాళ్ళ పక్కన ఉండే వాళ్ళతోటి చాలా సహనంగా వ్యవహరించి ముందుకు వెళ్ళాలి. అంటే కాంట్రవర్షన్ కంటే కాంప్రమైజింగ్ ఈజ్ బెస్ట్ పాలసీ. అంటే ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలుసుకోవాలి. అయితే వీళ్ళ దగ్గర ఏదైతే లోపం ఉంటుందో ఆ లోపాన్ని సవరణ చేసుకొని ముందుకు వెళ్ళాలి. అంటే వీళ్ళ యొక్క ఎదుటి వాళ్ళ యొక్క గుణాన్ని ఆలోచన చేసి వాళ్ళు 2024లో జన్మంలో కేతు ఉన్నాడు కాబట్టి ఆవేశపడకుండా ఉండాలి. అంటే శ్రేయ లోపం పెరుగుటే పెద్ద విద్య, లోపం పెరిగిన వాడే పూర్ణుడవుతాడట. అందువల్ల వీళ్ళు ఆవేశపడకుండా ఆలోచన చోటి 10 మంది యొక్క ఆలోచనని వీళ్ళు స్వీకరించి ముందుకు వెళ్ళాలి.
అంటే బాగా కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్ళాలి. అయితే ఆర్థిక సంబంధించిన విషయాల్లో కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, సంతాన పరంగా ఉండే ప్రయత్నాలు కూడా వీళ్ళకి సఫలీకృతం అవుతాయి. గతంలో సంతానం లేని స్త్రీలు ఎవరైతే బాధపడుతుంటారో వాళ్ళందరికీ కూడా సంతానం కలిగే అవకాశం ఉంటుంది, సంతాన అభివృద్ధి కూడా కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే సంతానం ఉన్నవాళ్ళు కూడా పిల్లల యొక్క పెళ్ళిళ్ళ గురించి ఆలోచన చేస్తుంటారు, వాళ్ళ యొక్క మ్యారేజ్ లైఫ్ను, మ్యారిటల్ స్టేటస్ గురించి ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ పరంగా ఇన్కమ్ గ్రోత్ అనేది కూడా ఆలోచన చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా బాగుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే ఇప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించండి, ఈ సంవత్సరంలో అసలు ఏ విధంగా ఉంటుంది? వ్యవసాయ ఉత్పత్తులు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎవరైతే రైతులు మామిడి చెట్లు కానీ, వరి కానీ, పొగాకు కానీ, మిర్చి కానీ, వేరుశనగకాయ కానీ, కూరగాయలు వేసే వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ ఏదైతే వాళ్ళందరికీ కూడా 2024లో మే నుంచి వాళ్ళకి బాగా ప్రారంభమవుతుంది. అప్పుడు వ్యవసాయ పరంగా ఉత్పత్తులు కూడా బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్త్రీలకు కూడా చాలా అనుకూలమైన కాలం. వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది, విజయాన్ని చేకూర్చే అవకాశం ఉంటుంది. అలానే విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది. అంటే చదువు మీద శ్రద్ధ పెట్టి చదివే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వాళ్ళకు కానీ, అలానే ఇంజనీరింగ్ చేసే వాళ్ళకు కానీ, అలానే మెడిసిన్ చేసే వాళ్ళకు కూడా చాలా అనుకూలమైన ఫలితాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే స్త్రీలకు వచ్చేటప్పటికల్లా కొంత మానసిక వేదన తగ్గించుకొని ముందుకు వెళ్తే వాళ్ళకి చాలా మంచి జరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. టోటల్గా వీళ్ళకి దాదాపుగా కన్యారాశి వాళ్ళకి శని యొక్క బలం, అలానే గురువు యొక్క బలం వల్ల వాళ్ళకి దాదాపు 80% వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. మిగతా గ్రహాల యొక్క కలయిక వల్ల కూడా చాలా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం వాళ్ళకి డెఫినెట్లీ ఉంటుంది. అంటే రాశి వారికి ఎలాంటి పరిహారం చేయాలండి ఈ సంవత్సరం? తప్పకుండా వాళ్ళు పరిహారం చేయాల్సింది ఏమిటి అని అంటే, తప్పకుండా రాహు యొక్క ఆరాధన చేయాలి. ఆటంకాలు లేకుండా రాహు యొక్క ఆరాధన చేయాలంటే ఏమిటంటే, నాగరాజాయుద్ధే పృథ్వీధరాయ ధీమే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకా గర్భ సంభూతం తమ్ రాహుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని, అలానే 2 జంట సర్పాలను దానం చేయటం, అలానే మినుముల్ని, ఉలవల్ని శనివారం, ఆదివారం దానం చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గారు, ధన్యవాదాలు. నమస్కారం.